హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇక్కడ మనకు పొలంలో వచ్చేసి ప్రతి శుక్రవారము కేట్లపారం దగ్గర అయితే సంత అయితే జరుగుతుంది. ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొలంలో కేట్లపారం దగ్గర అయితే ప్రతి శుక్రవారం సంత అయితే జరుగుతుంది. ఈ వారము పోయిన వారం కంటే ఆవులు అయితే బాగా అయితే వచ్చాయి. ఎందుకంటే పోయిన వారము దీపావళి ఉన్నది కాబట్టి కొద్దిగా ఆవులు తక్కువ అయితే వచ్చాయి. ఈ వారం అయితే భారీగా వచ్చాయి. చూడండి ఒకసారి, మీకైతే చూపిస్తాను. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, కంపల్సరీ లైక్ చేయాలా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలా. పోయిన వారం వ్యూస్ 10,000 దాటింది, ఈ వారం కూడా దాటాలని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, మరి కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి బా, లైక్ చేయాలా. ఓకే, వచ్చేసి మనకు భారీ పెరుగుదల ఆవు అయితే ఉంది. జెర్సీ చూస్తారు కదా, ఏం చెప్పినావన్నా రేటు? అన్నా ఏం చెప్పినావన్నా రేటు? 40. పాలు ఎంత ఉంది? 6-7 లీటర్లు. ఎన్ని అవుతా? 3 అవుతా. అది 40,000 అయితే చెప్తున్నాడు బ్రదర్. వచ్చేసి 3 అవుతా, పూట మీద వచ్చేసి 6-7 లీటర్లుగా అయితే ఉన్నదని బ్రదర్ అయితే చెప్తున్నాడు. తక్కువే ఉన్నాయి, ఎందుకంటే లాక్టివేషన్ ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా రేట్లు అయితే తక్కువ ఉన్నాయి. తక్కువ ఉంది యావ వచ్చేసి. ఓకే, మరి మనకు జెర్సీ నాటావు అయితే ఉంది, 30,000 అయితే చెప్తున్నాడు. పూట వచ్చేసి 4 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. తోడ కూడా ఉంది. ఓకే, రేట్లు ఆవు అయితే బాగానే ఉన్నారు. ఎన్న ఇతనా? ఎన్న ఇత ఇప్పుడు 2 ఇత 6 బండ్లు. ఎంత? 35,000. అది 6 బండ్లకైతే ఉన్నాయని చెప్తున్నాడు. 35,000 పూట మీద 6 లీటర్లు సెకండ్ ల్యాక్ చేసాను. ఓకే, ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉంది. జెర్సీ కాదు ఇది, వచ్చేసారి పొడుగు అయితే చూసారు కదా, భారీగా ఉండాలి ఆవు వచ్చేసి. ఏం చెప్పు రేటు? 45. పాలు ఎంత ఉంది? 6-6 లీటర్లు. అది ఎన్ని అవుతాయి ఇప్పుడు? 3 అవుతా. అది మరి 3 అవుతా అంట. పాలు అయితే ఆ విధంగా ఇస్తుంది, రేట్ కూడా ఆ విధంగా అయితే చెప్తున్నాడు. ఓకే, మనకు ఓలిస్టన్ నాటి ఆవు అయితే ఉంది. మన పొడుగు అయితే చూస్తారు కదా, భారీగానే ఉంది ఆవు వచ్చేసి. మరి రేటు ఆవు దూడ 2 అయితే ఉన్నాయి, రేటు ఏం చెప్తాడో మరి అడిగి చూద్దాము. వచ్చేసి 52,000 అయితే. పాలు ఎంత ఉంది? 6-6 లీటర్. ఎన్ని అవుతాయి ఇప్పుడు? 3 అవుతా. అది 3 అవుతా, పూట మీద వచ్చేసి 6-6 లీటర్లు అయితే ఉన్నది. ఎదుగు కూడా చూస్తారు కదా, దూడ కూడా ఉంది అన్నమాట, ఉంది. ఓకే, మరి కూడా మనకు ఓలిస్టన్ బ్రీడ్ ఆవు అయితే ఉంది. మరి రేటు ఏం చెప్తాడో మరి అడిగి చూద్దాము. ఏం చెప్తే బ్రదర్? 32,000 చెప్తున్నాడు. పాలు ఇప్పుడు పూటకు 4-4.5. ఎన్ని అవుతాయి ఇప్పుడు? 2 ఈత. అది మరి 2 ఈత అంట. ఉంటాయా మీ దగ్గర ఆవులు? నెంబర్ చెప్పు. నెంబర్ 78-16-34-34-31. బా బ్రదర్ దగ్గర అయితే ఆవులు ఉంటాయంట, ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. ఓకే, కూడా మనకి జెర్సీ ఆవు ఉంది. మరి బ్రదర్ రేటు అడిగి చూద్దాము ఏం చెప్తాడో. ఆవు అయితే బాగానే ఉన్నది. ఏం చెప్తున్నా రేటు? 50. పాలు ఎంత ఉందినా? 6-7 లీటర్. అది 6-7 లీటర్లు ఉండదని చెప్తా. ఎన్ని అవుతాయి ఇప్పుడు? 3 అవుతాయి. 50,000 అయితే చెప్తున్నాడు. 3 అయితే పూటకు 6-7 లీటర్లు అయితే ఇస్తుందని దగ్గర అయితే చెప్తున్నాడు. ఓకే, మరి ఇక్కడ కూడా మనకు హెచ్ఎప్ ఆవు అయితే చూశారు కదా, మనకు సంతోషం అంత కూడా బాగుంది అనమాట. మరి రేటు బ్రదర్ ఏం చెప్తాడో మరి అడిగి చూద్దామా. చూసారు కదా, మంచి పొదుగా లావు చాలా భారీగా ఉంది. ఏం చెప్పినా రేటు? రేటు ఏం చెప్పినా? 42. 42. 42,000 చెప్తున్నా. పాలు మిల్క్
పన్నెండు లీటర్లు పూటకు రెండు పూట్లకు వచ్చేసి 12 లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు. లాక్టివేషన్ ఈత ఎన్నో ఈత ఆరు నెలలు అయిందంట తీసి ఇక్కడికి మళ్ళీ గుడియాతం నుంచి తీసుకొచ్చాడు బ్రదర్ అమ్మడానికి. 6 నెలలు అయిందంట లాక్టివేషన్ అయితే తెలియదు అంటున్నాడు. 42,000 అయితే చెప్తున్నాడు. కోట మీద వచ్చేసి 6 లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు. ఓకే మరి ఇక్కడ మనకు ఓలిస్టన్ జెర్సీ క్రాస్ బ్రీడ్ అయితే ఉంది. మరి రేట్ ఏం చెప్తాడో మరి వాళ్ళు బేరం అయితే చేస్తున్నారు, అడిగి చూద్దాము. ఏం చెప్పిన నా పెద్దనా? 57 పాలు 6-7 లీటర్లు అది కోట మీద 6-7 లీటర్లు అయితే ఉండాలని చెప్తున్నాడు. ఓకే మనకు పొదువు కూడా బాగానే ఉన్నది. ఎన్నో ఈతనా ఇప్పుడు? 2 ఈత అది 2 ఈత చూస్తారు కదా. రావైతే సంతోషం అంతా బాగుంది. ఓకే మనకు పొలం నేర్లో మన సబ్స్క్రైబర్లు అయితే వచ్చారు. ఏ ఊరు మీద? కొత్తపల్లె. కొత్తపల్లిలో మీకు ఒకసారి టెంపుల్ కూడా తీసినాను. కీలపట్ల చూస్తా అంటారా వీడియోలో? అదే చూసి లైక్ చేస్తా అన్నాడు బాబు. మీరు లైక్ చేయకుండా ఫస్ట్ వీడియో పెడతానే లైక్ చేయాలా మళ్ళా అదే అనమాట. ఓకే సర్లే బాయ్. మనకు జెర్సీ కొత్తసాగు అవుతుంది. చూస్తారు ఏం చెప్పినా రేట్ ఏం చెప్పినారు? 49 పాలు పంట ఎన్ని రోజుల్లోనా? నెల 16 రోజులు అయితే పడుతుందని చెప్తున్నాడు. 42,000 అయితే చెప్తున్నాడు. ఆవు అయితే కుర్స రకము. ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ వారం సంతలు వచ్చేసి ఆవులు అయితే బాగానే వచ్చాయి ఈరోజు. ఇది కూడా మనకి హెచ్చకు ఆవు అయితే ఉంటుంది చూసారు కదా. రేటు మరి ఏం చెప్తాడో అడిగి చూద్దాం. ఏం చెప్పినావా పెద్దన్న? రేట్ ఏం చెప్పినావా? రేటు 82 ఒకటి అది 82,000 అయితే చెప్తున్నాడు. పాలు మిల్క్ పది పూటకు పూట మీద వచ్చేసి 2 ఈత ఇప్పుడు పూటకు 6 బళ్ళు పూట మీద అయితే 10-10 లీటర్లు అయితే ఇస్తుందని చెప్తున్నాడు. ఆవు అయితే బాగానే ఉన్నది. ఓకే సర్లేనా? అయితే మనకు 2 హోలిస్టన్ బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. మరి రేటు ఏం చెప్తారో పెద్దన్న అడిగి చూద్దాము. చూస్తారు కదా చాలా హెవీగా ఉన్నాయి. ఏం చెప్పినా రేటు? 65 అది ఇది ఇది 67 చూడా ఇప్పుడు చూడు వచ్చేసి 65,000 అయితే చెప్తున్నాడు. ఆవులు అయితే బాగానే ఉన్నాయి. 3 చూడేనా? ఇది ఇదేం చెప్తుంది? 75 అది అన్నమాట. ఓకే రేట్లు అయితే చూడావులు ఈ విధంగా అయితే ఉన్నాయి చూసారు కదా. 3 వచ్చేసి హోలిస్టన్ బ్రీడు క్రాస్ బ్రీడు. ఓకే మనకు జెర్సీ ఆవు అయితే ఉంది. మరి రేటు చూద్దాము ఏం చెప్తాడో. మరి బ్రదర్ వచ్చి చూసారు కదా నా ఏం చెప్పినా రేటు? ఏం చెప్పినా రేటు? 69 పాలు ఎంత ఉంది? 9-10 పూటకు అది 69,000 అయితే చెప్తున్నాడు. పూట మీద వచ్చేసి ఒక పూటకు 9 ఒక పూటకు 10 లీటర్లుగా అయితే ఇస్తుందని చెప్తున్నాడు. మన పొదువు కూడా చూసుకున్నట్టయితే బాగుంది. ఆవు వచ్చేసి కొద్దిగా తక్కువ రేట్లలో కొనే వాళ్ళు అయితే ఇలాంటి ఆవు తీసుకుంటే బాగానే ఉంటుంది. ఇది కూడా మనకు హోలిస్టన్ బ్రీడ్ ఆవు అవుతుంది. ఏం చెప్పినా రేటు ఇది? అన్నా 85,000 ఎన్ని అవుతాయి ఇప్పుడు చూడా? 2 అవుతుంది చూడి అదే అన్నమాట. నువ్వు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాము. వచ్చేసి 85,000 అయితే చెప్తున్నాడు. ఆవు అయితే బాగానే ఉన్నది. ఫస్ట్ ఈతకి ఎన్ని ఇచ్చింది నా పాలు?
11-12 లీటర్లు కోట మీద వచ్చేసి 11-12 లీటర్లు వచ్చిందని చెప్తున్నాడు. ఓకే, ఉగ్ని నుంచి మనకు బ్రదర్ అయితే తీసుకొస్తాడు మంచి ఆవు. తన దగ్గర 365 రోజులు ఆవులు అయితే ఉంటాయి, చూసాడు కదా. చూడే అన్న, ఇప్పుడు అన్న చూడా, చూడావా? చూటి చూటావంట. ఏం చెప్తావే? 75. ఎన్ని రోజుల్లో అయింది అది? వారం పడుతుందా? అది వారం అయితే పాలు ఏమన్నా ఐడియా ఉందా ముందు? 8-8 పూట, అది పూట మీద 8-8 లీటర్లుగా ఇచ్చైతే ఇచ్చిందని చెప్తున్నాడు. రేట్ అయితే బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మనకు ఒక ఆవు అయితే ఉంది, చెప్పే చూద్దాము. రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్తాడు బ్రదర్. ఏం చెప్పి రేటు, రేట్ ఏం చెప్పినావు? 75. చూడా ఇప్పుడు, చూడావు 75,000 అయితే చెప్తున్నాడు. ఎన్ని రోజుల్లో అయినొచ్చు? ఇంకా 10 రోజులు పడుతుంది. 10-15 రోజులు అయితుంది అని చెప్తున్నాడు. ఎన్నో అవుతా ఇప్పుడు? 3 అవుతా. ముందేమన్నా పాల ఐడియా ఉందా? 11 లీటర్లు కోట మీద వస్తే 11 లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు. ఆవు అయితే బాగానే ఉన్నది. ఓకే, అది మరి ఇక్కడ కూడా మనకు హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే, మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉన్నాయి. మరి రేటు చదువు అయితే చూశారు కదా, రేటు మరి ఏం చెప్తాడో అన్నను అడిగి కనుక్కుందాము. ఏం చెప్పిందా రేట్? ఇది 72, అది 90. అది ఇది వచ్చేసి 72, అది వచ్చి 90,000. చూడే ఆవులానా? చూడి. ఎన్ని రోజులు అయితాయా? 10 రోజుల్లో అయితాయా? ముందేమన్నా పాల ఐడియా ఉందా? ఇది 99. అది 12-12 లీటర్లు అయితే పిండిందని చెప్తున్నాను. ఉంటాయా మీ దగ్గర ఆవులు? నంబర్ చెప్పు మీది. 8-1-8-5-0-6-2-7-7-5. ఎవరు? మాడి దగ్గర గుట్టూరు. బ్రదర్ దగ్గర 365 రోజులు ఎప్పుడు కూడా 10 ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు. ఎవరైనా కావాలంటే బ్రదర్ నంబర్ అయితే ఇచ్చాను, అడిగి చూడండి. ఎన్నో అయితే ఇప్పుడు? ఇది 2, అది 3, అదే అనమాట. ఎవరైనా కావాలంటే బ్రదరు నంబర్ కూడా ఇచ్చాను, అడిగి చూడండి. ఆవులు అయితే బాగానే మంచి బ్రీడెడ్ ఆవులు. ఓకే, అది మరి కొన్ని అయితే అడిగి చూద్దాము. సర్లేనా? మనకు హెచ్ఎఫ్లో కుర్సావు చూసారు కదా, పొదువు అయితే బాగానే ఉంది. మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము. ఏం చెప్పినా రేటు? రేట్ ఏం చెప్పినా? 70. ఇప్పుడు పాడా? చూడు వారం రోజుల్లో ఇంత. అది ఎన్నో అయితే ఇప్పుడు? 3 అయితే 4. అవునులే, ఆవు చూస్తే బాగుండాలి. 14 అంట. పాలు వచ్చేసి 13-14 లీటర్లు పూటగా, పూటకి 13-14 లీటర్లు 4 అంట. ఇంకా ఒక వారం రోజుల్లో అయితే ఏంటని బ్రదర్ అయితే చెప్తున్నాడు. మీకు ఆవు కూడా చాలా భారీగా ఉంది. రేటు కూడా తగ్గించడం, ఎందుకంటే మనకు వచ్చేసి ఇక్కడ 4 ఈత కాబట్టి తగ్గించామని చెప్తున్నారు. ఓకే, యావ్ వచ్చేసి 4 రోజులు ఈనింది, 65,000 అయితే చెప్తున్నాడు. పూట మీద ఎంత ఉంది? 7.5-8 అయితే ఇస్తుందని చెప్తున్నాడు. ప్రధాన పెద్దన్న కొద్దిగా కాయదూడ 7.5-8 అయితే ఇచ్చి చెప్తున్నా, పాలు అయితే చెప్తున్నాడు. ఎన్నో అవుతానా? 2 అవుతానా? అది 2 అవుతా. నీ నంబర్ చెప్పు, నీ కాడ ఉంటాయి ఆవులు. చెప్పు నంబరు. 7-8-9-3-2-3-5-2-3-5. అది కూడా అయితే చూపిస్తున్నాడు. ఆరు గంటలు కొత్త కడ 2 ఈత. ఓకే, ఎవరైనా కావాలంటే అన్న దగ్గర ఆవులు అయితే ఉంటాయి, అడిగి చూడండి. ఓకే సరే. ఓకే ఫ్రెండ్స్, అదే అనమాట. ఈ వారం సంతలు అయితే హెచ్ఎఫ్లు జెర్సీ ఆవులు అయితే తక్కువ రేట్లు అయితే ఉన్నాయి. చాలామంది తక్కువ రేట్లే కూడా చూపించాలని చెప్పారు.
అందువల్ల తక్కువై కూడా మీకైతే చూపించాను. ఓకే, మరి వీడియో నచ్చినట్లయితే పోయిన వారం 10,000 వ్యూస్ అయితే దాటింది, ఈ వారం కూడా 10,000 వ్యూస్ దాటాలని నేనైతే కోరుకుంటున్నాను. చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ అయితే చేయండి, అలాగే మన ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఓకే, మరి బాయ్.